వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం సౌందర్య ఇంటికి మురళీకృష్ణ గారు వస్తారు కదా ఇక అడుగుతారు ఎన్ని రోజులమ్మా వంట లెక్క దగ్గర డాక్టర్ బాబు ఉంటారు అని అడగంగానే అదేంటి మురళీకృష్ణ గారు భార్య ఎన్ని రోజులు ఉండాలని రూలుందా యుగాలు అయిపోవచ్చు సంవత్సరాలు అయిపోవచ్చు అని అంటుంది సౌందర్య ఆ మాటకి మీరు చెప్పింది నిజమేనమ్మా కానీ నిజం తెలిసి కూడా ఇలా మౌనంగా ఎలా ఉంటున్నారు అని అడుగుతారు మురళీకృష్ణ ఈ నెల ఇరవై ఐదు డాక్టర్ బాబుకి అలాగే మౌనిత రిజిస్టర్ లో పెళ్లి చేసుకుంటారంట మరి నా కూతురి సంగతి ఏంటమ్మా నా కూతురు తప్పు చేయకపోయినా పది సంవత్సరాలు నరక యాతన అనుభవించి ఇక చేయని వంట లేదు వంట లెక్కలాగా మారిపోయింది ఆఖరికి ఆరోగ్యం కూడా పాడి చేసుకుంది మరి ఇప్పుడు మౌనితిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొస్తారు ఆయనకే ఆయన సంతోషంగా ఉంటారు మళ్ళీ నా కూతురే కదమ్మా చెయ్యని తప్పకి బాధపడాలి ఒకవేళ అది మీ రూపాయలకు కూడా ఆశించదు కదా డబ్బులిచ్చినా తీసుకోదు కదా అది కష్టపడుతూనే కష్టాలు పాలే అవ్వాలా చెప్పండమ్మా చెప్పండి అని అంటాడు మురళీకృష్ణ ఇక సౌందర్యం అంటుంది మీ బాధ నాకు అర్థమవుతుంది ఒక తండ్రిగా మీకున్న బాధ నేను అర్థం చేసుకోగలను కానీ దీపని ఎప్పుడు నేను కోడల్లాగా అనుకోలేదు కూతుర్లాగే అనుకున్నాను దీపకి అన్యాయం చేస్తూ ఉంటే నేను ఊరుకుంటాను అనుకుంటున్నారా అలాగే మౌనిత ఇరవై ఐదో తారీఖు డేటు ఫిక్స్ చేస్తే పెళ్లి అయిపోతుందా ఆ దేవుడి దగ్గర పాపాలన్నీ ఉంటాయి మురళీకృష్ణ గారు దేవుడు ఎవరికి న్యాయం చేయాలా ఎవరికి అన్యాయం చేయాలో దేవుడికి తెలుసు అలాగే ఒకవేళ దేవుడిపైన భారమే వేస్తుంది ఏంటి అనుకుంటారు కానీ ఏత చేయని దీప పది సంవత్సరాల తర్వాత నిజం ఎలా తెలిసింది నిజం కాబట్టి నిప్పులా తెలిసింది అలాగే నా కొడుకు కూడా మానసికంగా చాలా బాధపడుతున్నారు దీపే కావాలని దీప దగ్గరికి వెళ్లిపోయాడు ఇన్ని కోట్లు ఆస్తి ఉన్నా వాడికి దీపే కావాలంటున్నాడు ఇక మౌనిత మెళ్ళలో తాలిబొట్టు కడతాను అని వాడు అనట్లేదు మనం అనుకుంటున్నాము ఇంకొకటి తెలుసా వాడు గనక ఆ డెసిషన్ తీసుకునేటట్టయితే ఇప్పుడు నా దగ్గరికి వచ్చేవాడు కాదు మీరు వచ్చే ముందే నా దగ్గరికి వచ్చాడు నా కొడుకు వాడు చేసిన తప్పుకి కుమిలిపోతున్నాడు వాడు వాడి భార్యకి న్యాయం చేయాలని ఆలోచిస్తున్నాడు కనీసం వాడికి డేటు తెలిసి కూడా నిజం భార్యకి చెప్పలేదు చూడండి మురళీకృష్ణ గారు మీ ఆవేదన నాకు అర్థమైంది కానీ దీప నా ఇంటి కోడలు తనకి ఏ అన్యాయం జరిగినా ఈ సౌందర్య సహించలేదని మీకు తెలియాలి ప్రశాంతంగా ఉండండి దీపకి ఏమీ కాదు దీప అలాగే నా కొడుకు అలాగే నా మనవరాలు ఈ ఇంటికి వస్తారు ఆ మౌనిత తను చేసింది తప్పు తనే పరిష్కరించుకోవాలి అంతేగాని పెళ్ళైన వాడిని ప్రేమించడం అలాగే ఇలా చేయడం తనదే తప్పు అలాగే నా కోడలికి నా కొడుకు విడాకులు ఇచ్చాడా విడాకులు ఇవ్వకుండా వేరే ఆడపిల్లకి ఎలా పెళ్లి చేసుకోగలుగుతాడు అదొకటి ఆలోచించండి ప్రశాంతంగా ఉండండి అని చెప్పి ఇక సౌందర్య మురళీకృష్ణని పంపించేస్తుంది ఇది ఇలా ఉండగా ఫ్రెష్ అయ్యి ఇక డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు డాడీ మీరెందుకు ఇంత డల్గా ఉన్నారు అలాగే హాస్పిటల్లో పేషెంట్స్ ఎక్కువయ్యారు కదా అందు గురించే ప్రతిసారి మీరు ఉన్నప్పుడు ఉంటున్నారు తర్వాత ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు సరే డాడీ బోన్ చేస్తూ మాట్లాడుకుందాం ఇంకొకటి విషయం తెలుసా ఒకవేళ మీకు హాస్పిటల్లో కొంచెం వర్క్ తక్కువైతే ఈ ఇల్లు కాకుండా నానమ్మ ఇల్లు కాకుండా మనం దూరంగా ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం డాడీ అని చెప్పి పిల్లలిద్దరూ చాలా సంతోషంగా అడుగుతూ ఉంటారు ఇక కార్తిక్ తప్పకుండా అని అనగానే అమ్మా నువ్వు కూడా మాతో పాటు వస్తావా అని అడుగుతారు ఎందుకు రాను ఖచ్చితంగా వస్తాను కానీ ఇరవై ఐదో తారీఖు మొత్తం మీ నాన్న మనతోనే ఉండాలి ఇక మననే హ్యాపీగా చూసుకోవాలి అనగానే ఒక్కసారిగా కార్తీక్ దీప వైపు చూస్తాడు ఇక అవును డాడీ అమ్మ కూడా వస్తానంటుంది ఇంకే అమ్మ నువ్వు నేను హ్యాపీగా వెళ్దాం ఒక రోజంతా ఎంజాయ్ చేద్దాం సరేనా అనంగానే కార్తీక్ ఇక తింటున్న వాడల్లా తినలేక అవును అనలేక కాదు అనలేక ఇక అలాగే అంటాడు ఇక దీపం మాత్రం కార్తీక్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇక మౌనిత ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి కార్తిక్ ఏంటి కడుపుతో ఉన్నా సరే జాలి లేదు అలాగే నీదే డిఎన్ఏ టెస్టు చేయించుకో అన్నా కనీసం నమ్మకమైన చూపు లేదు నమ్మకమైన మాట లేదు అలాంటిది నీ భార్యకి గుడి కట్టాలి అంటున్నావు మరి నాకు ఏమి కట్టడానికి లేదా పద పదహారు సంవత్సరాల నుండి నువ్వే అనుకోని నీ కోసమే బ్రతికాను నా అన్న వాళ్ళని ఎవరిని ఇష్టపడలేదు ప్రేమించలేదు ప్రతి ఒక్కరిని నీ కోసమే కదా నేను చెయ్యని పాపాలన్నీ చేశాను హిమ హిమ మంచి స్నేహితురాలని తన్ని ఎందుకు చంపాను కార్తిక్ నీ వలన కాదా అలాగే ఇక దీపని కూడా చంపాలని ట్రై చేశాను దీపకి ఇంజెక్షన్ కూడా ఇచ్చాను కానీ దీప గట్టిది కాబట్టి బయటకొచ్చింది ఇప్పుడు ఇన్ని పాపాలు నీ కోసం చేసినా నువ్వు మాత్రం నా పైన కనీసం నమ్మకం కాదు కదా నా ముఖం చూడడానికి కూడా ఇష్టపడట్లేదు ఎందుకు కార్తిక్ ఎందుకు నా ప్రేమలో ఏదైనా తప్పు ఉందా నేను నిన్ను ఎప్పటి నుండో కదా ప్రేమిస్తున్నాను దీప అలాగే హిమ వీళ్ళిద్దరూ కాకుండా నాపైన నీకు ఎందుకు ప్రేమ కలగలేదు కార్తిక్ నేను ఏ పాపం చేశాను తల్లిదండ్రులు పోయారు అలాగే బాబాయికి కూడా నా పద్ధతి నచ్చక వెళ్ళిపోయారు ఇక లోకం మొత్తం నన్ను తప్పుడు దానిలాగే చూస్తుంది నా ప్రేమని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నువ్వు అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఏంటి మౌనిత ఇలా ఆలోచిస్తున్నావు నువ్వు మంచిదానిలాగా ఆలోచించకూడదు నువ్వు కార్తిక్కి సరైన డోసు ఇవ్వలేకపోతున్నావు ఇవ్వాలి తప్పకుండా ఇవ్వాలి ఈసారికి ఆ భాగ్యంగారు వెళ్ళి తప్పకుండా దీపకి విషయం అయితే చెప్పేసి ఉంటారు కానీ దీప ఏంటి ఇంకా ఇంటికి రాలేదు వస్తుంది కదా ఆవేశంగా మరి ఎందుకు రాలేదు దీప కూడా ఇక తప్పుకోవాలని చూస్తుందా పోనీలే దీప తప్పుకున్నా ఆంటీ నోరేసుకొని పడినా కార్తిక్ నా వాడు అని చెప్పి సంతోషంగా ఉండేదాన్ని కానీ ఇప్పుడు కార్తీకే నాకు ఎదురు తిరుగుతున్నాడు లేదు కార్తిక్ నువ్వు నా ఇంటికి వచ్చేలాగా నా కాళ్ళు పట్టుకునేలాగా చేస్తాను నీకు ఈ డోసు సరిపోదు ఇక వస్తున్నా కార్తీక్ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ప్రియమని వస్తుంది ప్రియమని రాగానే ఏంటి ప్రియమని అంతా క్లీన్ చేసావు కదా రాత్ర ఏమనుకున్నావు నీ మనసులో అని అంటుంది నేను ఏమనుకోవాలో ఏమనుకోకూడదో నాకు తెలియదు కానమ్మా ఒకటి మాత్రం నిజం మీరు కడుపుతో ఉన్నప్పటి నుండి చాలా కోపంగా ఉంటున్నారు చాలా బాధపడుతున్నారు నాకు నచ్చట్లేదు అలాగే కార్తీకయ్య ఇన్నాళ్ళ రాత్రి పగలు అనలేక మీతోనే ఉండేవారు మీ సలహాలు తీసుకునేవారు కానీ ఇప్పుడు ఎందుకమ్మా ఆయన రావట్లేదు దీపమ్మలాగా మిమ్మల్ని కూడా ఆయన అనుమానిస్తున్నాడు కదా అని అంటుంది అదేంటే అలా మాట్లాడుతున్నావు అని అంటుంది అవునమ్మా మరి ఎందుకు ప్రెగ్నెన్సీ అనగానే ఒకవేళ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారో చేసుకోరో పక్కన పెట్టండి కానీ ఇంటికి కూడా రావట్లేదు వచ్చినా కోపంగా ఉంటున్నారు మీరే వెళ్తున్నారు ఎప్పుడు లేనిది చీరలు కట్టుకుని వెళ్తున్నారు సాంప్రదాయంగా వెళ్తున్నారు కానీ ఆయనలో మాత్రం చలనం లేదమ్మా కానీ ఒకటి మాత్రం నిజం దీపమ్మని ఆయన మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారు దీపమ్మ తప్పు చేసినప్పుడు మీ దగ్గరికి వచ్చారు తను ఏ తప్పు చేయలేదని తెలుసుకున్నప్పటి నుండి దీపమ్మ దగ్గరే ఉంటున్నారు ఎందుకమ్మా ఎందుకు అని అడగంగానే ఇక మౌనిత అదే కార్తీకయ్య ఇక్కడికి రావట్లేదనే కదా నీది కూడా అందరూ కూడా అలాగే అనుకుంటున్నారు తప్పకుండా ఈ రోజు నుండి నా ఇంట్లోనే ఉంటారు వెళ్ళి ఆయనకి గట్టిగా వార్నింగ్ ఇచ్చొస్తాను అనంగానే వద్దమ్మా మీరు ఇలా కోపంగా ఉంటుంటే ఆయన ఇంకా మీకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది అలా చేయొద్దు మీరు కూడా దీపమ్మలాగే మంచిగా ఉండండి అనంగానే నేను మంచితనానికి మారు పేరులాగైతే ఇక దీపమ్మలాగే వంటలు చేసుకోవాలి అదిగో అది నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలిసినా సరే కుక్కిని పేరులా ఉంది నేను ఆ టైపు కాదులే నువ్వు నా గురించి ఎక్కువగా ఆలోచించద్దు సరేనా అని అంటుంది మౌనిత ఇదిలా ఉండగా సౌందర్య ఆదిత్య అలాగే శ్రావ్య బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు ఇక బ్రేక్ఫాస్ట్ అయ్యాక మమ్మీ ఎక్కడికి వెళ్తున్నాం వదిన దగ్గరికేనా అని అంటాడు అవును అనంగానే ఎందుకు మమ్మీ ఎందుకు ఇదిగో అన్నయ్య చేసిన గొప్ప పనికి చెప్పడానికి వెళ్తున్నావా ఇంకా ఎన్ని రోజులు మమ్మీ అన్నయ్య మనందరినీ బాధ పెడుతున్నాడు ఈ ఇరవై ఐదో తారీఖు అదిగో మోనిత పెళ్లి ఫిక్స్ చేసింది కదా ఇక అందరికీ శుభలేఖలు అలాగే ఇవ్వమని వదిలి దగ్గరికి చెప్పడానికి వెళ్తున్నావా అని అడుగుతాడు ఆదిత్య అదేంటి ఆదిత్య అన్నీ తెలిసి కూడా నువ్వు అలా మాట్లాడుతున్నావు అయినా ఆ మౌనిత చేసిందల్లా మనం చేసేస్తామా అని అడుగుతుంది మరి ఏం చేయాలి మమ్మీ అన్నయ్య చేసిన తప్పుకి ఇక మౌనిత మెళ్లో మూడు ముళ్ళు వేయడమే కరెక్ట్ అని అన్నయ్య డిసైడ్ అయిపోయాడు ఇక మౌనిత ఆగుతుందా ఇన్ని రోజులు వెయిట్ చేసింది ఇప్పుడు అది మాత్రం వదులుతుందా అని అంటాడు ఆదిత్య ఇంతలో ఇక సౌందర్య చూడు ఆదిత్య మనం కోపంగా ఆవేశంగా ఉన్నంత మాత్రాన సమస్యలనేవి పరిష్కారం అవవు కానీ దేనికైనా ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు తప్పు ఎటువైపు ఉంటే అటువైపు దేవుడు ఎప్పుడు ఉండడు ఒప్పు వైపే ఉంటాడు కానీ మనం ఆ ఒప్పు కోసం దేవుడు ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉండాలి ఈ లోపు ఇదిగో ఇలాంటి కష్టాలైతే తప్పవు మీ వదిన పది సంవత్సరాల నుండి కష్టపడుతుంది ఇక తన భర్త కోసం కష్టపడుతుంది అనుకోవాలి తనకి ఇప్పుడు నీకే ఇంత బాధ ఉంటే తనకి ఇంకా బాధ ఉంటుంది కానీ తన సమస్య తనే తీర్చుకోగలదని నాకు నమ్మకం ఉంది అందుగురించే వదిన దగ్గరికి వెళ్తున్నాను ఎక్కువగా ఆవేశపడద్దు అని చెప్పి ఇక సౌందర్య దీప ఇంటికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా కార్తిక్ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి దీపకి డేటు తెలిసిపోయిందా ఎవరు చెప్పుంటారు మౌనిత చెప్పుంటుందా అమ్మ కూడా చెప్తాననింది కానీ చెప్పలేదు కదా మరి దీపకి ఎవరు చెప్పుంటారు ఉంటుంది నిజంగా ఇరవై ఐదో తారీఖు తనకు తెలియకుండానే తను ఇరవై ఐదో తారీఖు రమ్మంటుందా అంత ఖచ్చితంగా ఇరవై ఐదో తారీఖే అని ఎందుకు చెప్పింది మౌనిత చెప్పిందా చెప్పే ఉంటుంది ఎందుకంటే మౌనిత కావాలనే కదా ఇదంతా చేస్తుంది అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో దీపం వస్తుంది ఎందుకు ఇంకా ఎక్కువగా ఆలోచిస్తారు డాక్టర్ బాబు ఆలోచించద్దు ఎలా జరిగితే అలాగే జరుగుతుంది ఆ గీతలు చూశారు ఇంకా రెండు రోలే ఉంది ఆ రెండు రోజుల్లో ఏదో ఒకటి తేలిపోతుంది ఈ గీతలకి మన జీవితానికి ఏదో ఉందన్నారు కదా అదే జరుగుతుందిలే అని అంటుంది దీప నేను బయటికి వెళ్ళొస్తాను ఎక్కడికి ఏంటి అని సమాధానం నువ్వు అడిగినా అడగకపోయినా నేను చెప్తాను మౌనిత ఇంటికి వెళ్తున్నాను అని అంటాడు ఇక దీపకి కోపం వస్తుంది కోపం వచ్చి చూస్తూనే ఉంటుంది వెళ్ళండి మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఒకవేళ తనని పెళ్లి చేసుకున్నా నేనేం చేయగలను ఇదిగో ఈ వంట వంట తప్పించి ఏమీ చేయలేదు అని అంటుంది సరే దీప వెళ్ళి వస్తాను అని చెప్పి మౌనిత ఇంటికి బయలుదేరుతారు కార్తీక్ మౌధ అనుకుంటుంది లేదు ఇప్పుడు నాలుగు గోడల మధ్యనే ఈ నిజమనేది తెలిసింది ఎవ్వరికీ కూడా చెప్పలేదు ఎందుకంటే ఇదిగో ఈయన నన్ను పెళ్లి చేసుకుంటాడని కానీ ఇప్పుడు జనాలకి తెలియాలి ఇక ఆ సౌందర్యాంటి ఇక పరువుకి పడిచేస్తుంది కాబట్టి ఇక జనాలు ఒక్కొక్కరుగా చెవులు కొరుక్కుంటే తప్పకుండా అందరి చెవులకి చేరుతాయి అప్పుడు ఖచ్చితంగా నా మెళ్లో తాలిబొట్టు కడతాడు ఇక ఇరవై ఐదో తారీఖు దాకా వెయిట్ చేయాల్సిన అవసరమే ఉండదు అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే కార్తీక్ వస్తాడు కార్తీక్ని చూడంగానే రా కార్తిక్ రా నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాలేదు కానీ ఎందుకు వచ్చావో నాకు అర్థమైంది అని అంటుంది అవును నువ్వు మనసులో అనుకున్నదే నిజం నేను ఎందుకు వచ్చానంటే ఇరవై ఐదో తారీఖు మన పెళ్లి జరగకూడదు అని చెప్పడానికి అని అంటాడు అవునా కార్తీక్ మరి మన పెళ్లి రిజిస్టర్ ఆఫీస్ లో జరగకపోతే అందరినీ పిలిచి చేసుకుందామా అని వెటకారాలు వద్దు మౌనిత ఎందుకంటే ఈ పెళ్లితో అందరి జీవితాలు ఇక ముడిపడి ఉన్నాయి ఇంకొకటి తెలుసా నాకు పెళ్లి కాలేదా అలాగే నా భార్యకి నేను విడాకులు ఇచ్చానా అని అడుగుతాడు అవును కదా కార్తిక్ ఇవన్నీ తెలుసు కూడా తప్పు చేయమని నేను అడిగానా నువ్వు అడిగావా అని అంటుంది మౌనిత అదే విషయం ప్రతిసారి చెప్పద్దు మౌనిత ఎందుకంటే నాకు ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా చాలా వేస్తుంది ఇంకొక విషయం చెప్పనా నిజంగా నువ్వు నన్ను ప్రేమించావు నా కోసమే నువ్వు ఆలోచిస్తూ ఉంటావు నాకు ఎన్నోసార్లు హెల్ప్ చేశావు దానికి నేను నీకు రుణపడి ఉంటాను ఇంకొక విషయం ఫస్ట్ నేను హిమని ప్రేమించాను కదా అప్పుడు నువ్వు నాకు తెలుసు అప్పుడు నిన్నెందుకు ప్రేమించలేదు అలాగే ఇండియాకు వచ్చాక దీప మనసు చూసి దీప మంచితనాన్ని చూసి దీప శ్రీశ్రీ కవితలు చూసి దీప ఆత్మ సౌందర్యాన్ని చూసి దీపని ఇష్టపడ్డాను ఎంత ప్రేమగా ఇష్టపడ్డానంటే మమ్మీకి దీప్ అంటే అస్సలు ఇష్టం లేదు కనీసం పని మనిషిగా కూడా పెట్టుకోలేను అని అన్న అమ్మకి ఎదిరించి దీపని పెళ్లి చేసుకున్నాను ఎందుకు మౌనిత దీపంటే ప్రేమ ఉంది కదా కానీ నీ పట్ల నాకు ఎప్పుడూ ప్రేమ అనే అభిమానం రాలేదు ఫ్రెండ్గానే ఒక బెస్ట్ ఫ్రెండ్గానే నేను చూశాను అలాగే ఇప్పుడు దాకా చూస్తున్నాను ఇక నా జీవితం నాశనం అయిపోతుంది అని నీకు రిక్వెస్ట్ చెప్పడానికి రావట్లేదు ఒకవేళ నువ్వనుకున్నట్టే నీ మెడలో తాలిబొట్టు కడతాను కానీ నా మనసుని నువ్వు మార్చలేవు కదా మౌనిత అని అంటాడు ఇక మౌనితకైతే ఒక్కసారిగా కార్తీక్ మాటలకి బాధ అనిపిస్తుంది అంటే కార్తిక్ నా ప్రేమంతా వృధా అయినా నువ్వు చేసిన తప్పుల్ని ఒప్పుల్ని నేను దగ్గర నుండి చూసిన దాన్ని నువ్వు ఇలా అంటుంటే నాకు బాధ వేస్తుంది చచ్చిపోవాలనిపిస్తుంది అని అంటుంది మౌనిత చూడు మౌనిత చావు దేనికి పరిష్కారం కాదు కానీ ఆలోచించాలి ఇన్ని సంవత్సరాలు నాతో ఫ్రెండ్గానే ఉన్నాడు ఇప్పుడు నా మెడలో తాలిబొట్టి కట్టి నన్ను భార్యగా స్వీకరిస్తారా అనే ఆలోచన నీకు రావాలి కానీ ఆ ఆలోచన రానివ్వకుండా నువ్వు మాత్రం నేనే కావాలి అని పంతం పట్టుకుని ఉన్నావు దీప తప్పు చేయలేదు కాబట్టి నా గురించి ఆలోచిస్తూ నేను అర్థం చేసుకోవాలకుంది కానీ ఇప్పటికి కూడా నోరు ఎత్తి తెరవట్లేదు మీరు తప్పు చేశారు డాక్టర్ బాబు అంటుంది కానీ మిమ్మల్ని నేను వదులుకోను అనటం లేదు అలాంటి భార్యకి నేను అన్యాయం ఎలా చేస్తాను దీప ఒకవేళ దీప పవిత్రత తెలుసుకోపోతే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని తప్పుగా కానీ ఇప్పుడు దీప ఎలాంటిదో తెలిసాక దీపని ఎలా వదులుకోవాలి చెప్పు దీప స్థానంలో నువ్వుంటే ఏం చేసేదానివి ఇప్పుడు నా ఫ్రెండ్ గా అడుగుతున్నాను నిజంగా ఫ్రెండ్ అంటే లైఫ్ లాంగ్ ఇద్దరు కలిసి ఉండాలి ఒకరి బాధలు ఒకరు పంచుకోవాలని అలాగే ఇప్పుడు నిజంగా నువ్వు నా ఫ్రెండు అయితే ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చేస్తావా అని అడుగుతాడు లేదు కార్తిక్ నా జీవితం కంటే ఏదో ఎక్కువ లేదు అని అంటుంది సరే మౌనిత ఇన్ని రోజులు ఫ్రెండ్షిప్కి స్టాప్ పెట్టేస్తున్నాను ఎందుకంటే ఒకవేళ నిన్ను పెళ్లి చేసుకున్న మనస్ఫూర్తిగా నీతో మాత్రం ఉండలేను ఉండను కూడా నా దీపే నాకు అన్ని అదే విషయం చెప్పడానికి వచ్చాను ఇంకొక విషయం దీపకి ఈ పెళ్లి డేటు ఇంకా తెలీదు తెలిస్తే గనక ఇక దీప ఏం చేస్తుందో అని భయం కూడా వేస్తుంది ఒకవేళ ఏమైనా చెయ్యొచ్చు అని చెప్పి ఇక కార్తిక్ ఇంటికి బయలుదేరుతాడు చెప్పేసి మౌనితకైతే ఏమీ అర్థం కాదు ఎందుకు కార్తిక్ ఎందుకు పదహారేళ్లుగా నా ప్రేమని నువ్వు అర్థం చేసుకోలేదు ఒక డాక్టర్గా ఇంతటి తప్పులు చేస్తున్నానంటే నా పైన నాకు అసహ్యంగా ఉంది కానీ ఏం చేయను కార్తిక్ ప్రేమ ప్రేమ గుడ్డిదంటారు నీ విషయంలో పదహారు సంవత్సరాల నుండి తప్పులపైన తప్పులు చేస్తున్నాను ఇప్పుడు నేను ఏం చేయాలి కార్తిక్ అని చెప్పి బాధపడుతూ ఉంటుంది మౌనిత కూడా ఇది ఇలా ఉండగా సౌందర్య ఇక దీపకి నిజం చెప్పేయాలనుకొని ఇంటికి వస్తుంది పిల్లలిద్దరూ ఆడుకుంటూ ఉంటారు కార్తిక్ కోసం చూసినా కార్తిక్ ఎక్కడా కనిపించడు ఇక దీప దగ్గరికి వస్తుంది వాడు లేడా వాడు నీతో నిజం చెప్పలేదా అని అడుగుతుంది ఏ నిజం అత్తయ్యా ఏ నిజం మీకు తెలిసిన నిజమే నాకు తెలిసింది కానీ నిజం ఆయనకి అడగాలని కూడా నాకు అనిపించలేదు ఎందుకంటే ఆయన ఒకవేళ నాకు చెప్తే ఎలా ఉండేదో చెప్పలేదు అని అంటుంది దీప అవునే వాడు భయపడుతున్నాడు నిజం చెప్పడానికి భయపడుతున్నాడు అని అంటుంది అవునత్తయ్య భయపడుతున్నారు తప్పు చేసేశారు కాబట్టి తప్పకుండా బయ బయటపడతారు నేను కడుపుతో ఉన్నప్పుడు ఇల్లు దాటి బయటికి వచ్చేశాను ఇప్పుడు ఆ మౌనిత కడుపుతో ఉండగా ఇంటిలో అడుగు పెడుతుంది అంతే కదత్తయ్య అనంగానే అలా మాట్లాడకు దీపా ఎందుకంటే నీలోనే ఉంది మొత్తం ఎందుకంటే నువ్వు ధైర్యంగా అసలు ఏం జరిగింది ఏం జరగలేదు అన్నది ఆలోచించు అప్పుడు నీపైన నమ్మకమే ఇప్పుడు నా కొడుకు పైన కూడా నాకు కలుగుతుంది అప్పుడు నువ్వు ఏ తప్పు చేయలేదని ఈ అత్తమ్మ నమ్మింది ఇప్పుడు నా కొడుకు తప్పు చేయలేదు కూడా అని నాకు అనిపిస్తుంది నీ మనసుతో కార్తీక్ని ఒక్కసారి ఆలోచించుకో వాడు ఎప్పుడూ తప్పు చేయలేదు ఇప్పుడు ఎందుకు తప్పు చేస్తాడు అని చెప్పి ఆలోచించు అని చెప్పి అడుగుతుంది సౌందర్య ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మరి రేపటి ఎపిసోడ్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్